హలో ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ మనం రీసెంట్గా టైర్ టు హీరోస్ వి లాస్ట్ ఫైవ్ మూవీస్ కలెక్షన్స్ బేస్ చేసుకొని హీరోస్ ర్యాంకింగ్స్ డిసైడ్ చేసాం సో అందులో చెప్పినట్టుగానే స్టార్డం పరంగా కూడా మీరు అడిగినట్టుగానే ర్యాంకింగ్స్ చూద్దాం ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారని మరి వెళ్లే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసేయండి అండ్ నౌ లెట్స్ బిగిన్ అవ వీడియో టెన్ ఆడ విశేష్ అడవిశేష్ మినిమమ్ గ్యారంటీ హీరో ఆల్మోస్ట్ అన్ని మూవీస్కి హిట్ ఒక వస్తాయి కలెక్షన్స్ వస్తాయి బట్ బిజినెస్ భారీగా జరగదు లాస్ట్ ఫైవ్ మూవీస్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే హిట్టు పదిహేను కోట్లు మేజర్ పదమూడు కోట్లు ఎవరు పది కోట్లు గూడాచారి ఐదు కోట్లు అండ్ అమితుమి రెండు పాయింట్ ఆరు కోట్లు టోటల్గా నలభై ఐదు పాయింట్ ఆరు కోట్లు అవన్నీ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి కాబట్టే టైర్ టూలోకి ఎంట్రీ ఇచ్చాడు అడవిశేష్ బట్ నెక్స్ట్ గూడాచారి టూకి వరల్డ్ వైడ్గా ఇరవై కోట్లు దాటొచ్చు బిజినెస్ నైన్ నిఖిల్ సేమ్ నిఖిల్కి కూడా భారీ లేదు కానీ సినిమాలకి పాజిటివ్ టాక్ వస్తే బాగా వసూలు చేస్తాడు లాస్ట్ ఫైవ్ మూవీస్లో స్పై బిజినెస్ పదిహేను పాయింట్ ఐదు కోట్లు ఎయిటీన్ పేజెస్ పదకొండు కోట్లు కార్తికేటు పదమూడు కోట్లు అర్జున్ సురవరం ఆరు కోట్లు అండ్ కిరాక్ పాటే ఎనిమిది కోట్ల బిజినెస్ అలా టోటల్గా యాభై మూడు పాయింట్ ఐదు కోట్లు నెక్స్ట్ అన్ని పాన్ ఇండియా మూవీసే కాబట్టి ఎలాగో ఇరవై ఐదు కోట్ల రేంజ్లో పెడతాడు బిజినెస్ ఎయిట్ నితిన్ లాస్ట్ కపుల్ ఆఫ్ మూవీస్ ఫ్లాప్ అవ్వడంతో నితిన్ స్టార్ట్ తగ్గింది లాస్ట్ ఫైవ్ వి బిజినెస్ చూస్తే మా చల్ల నియోజకవర్గం ఇరవై రెండు కోట్లు రంగ్దే ఇరవై నాలుగు కోట్లు చెక్ పదిహేడు కోట్లు భీష్మ ఇరవై రెండు కోట్లు అండ్ శ్రీనివాస కళ్యాణం ఇరవై ఏడు కోట్ల బిజినెస్లను జరుపుకున్నాయి సో టోటల్గా నూట పన్నెండు కోట్లు నెక్స్ట్ మూవీస్ కూడా అంత ఎగ్జైటింగ్గా లేవు కాబట్టి ఇరవై కోట్ల రేంజ్లోనే అవ్వచ్చు బిజినెస్ సెవెన్ రామ్ రామ్కి లాస్ట్ టూ టు త్రీ మూవీస్కి బిజినెస్ బాగైనా మిగతా మూవీస్కి అదే రేంజ్లో అవ్వలేదు వారియర్కి ముప్పై ఎనిమిది కోట్లు రెడ్ పద్నాలుగు కోట్లు ఇస్మార్ట్ శంకర్ ఇరవై కోట్లు హలో గురు ప్రేమ కోసమే ఇరవై నాలుగు కోట్లు అండ్ ఉన్నదొకటి జిందగీకి ముప్పై కోట్లు జరిగింది సో టోటల్గా నూట ఇరవై ఆరు కోట్లు బట్ స్కందాకి ముందు వాటికంటే డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది మాస్ కమర్షియల్ కాబట్టి అరవై కోట్లు జరగవచ్చు సో చూద్దాం సిక్స్త్ నాగచైతన్య నాగ చైతన్యకి లాస్ట్ టూ ఫిలిమ్స్కి హైప్ లేకపోవడంతో తక్కువ అయింది బిజినెస్ కస్టడీకి ఇరవై రెండు కోట్ల బిజినెస్ థ్యాంక్ యూ ఇరవై ఐదు కోట్లు బంగారాజు ముప్పై ఎనిమిది కోట్లు లవ్ స్టోరీ ముప్పై రెండు కోట్లు అండ్ వెంకీమామ ముప్పై నాలుగు కోట్లు అలా టోటల్గా నూట యాభై ఒక కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చందో ముండేటితో హ్యాట్రిక్ మూవీ కాబట్టి ముప్పై కోట్లకు పైగా అవ్వచ్చు ప్యాన్ ఇండియా ఆపేయాలి కదా పైగా కార్తికేటు ఫేమ్ ఉంది డైరెక్టర్కి ఫైవ్ వరుణ్ తేజ్ వరుణ్ తేజ్ ఇది మెల్లమెల్లగా స్టార్ట్ పడిపోతుంది విత్ బ్యాక్ టు బ్యాక్ డిసప్పాయింట్మెంట్స్ గాంధీవదా అర్జునకి పదిహేడు కోట్ల బిజినెస్ ఎఫ్ త్రీ యాభై ఆరు కోట్లు గని ఇరవై ఐదు పాయింట్ మూడు కోట్లు గద్దలకొండ గణేష్ ఇరవై నాలుగు కోట్లు అండ్ ఎఫ్ టు ముప్పై రెండు కోట్లు అలా ఐదు సినిమాలు కలిపి నూట యాభై నాలుగు పాయింట్ మూడు కోట్ల బిజినెస్ నెక్స్ట్ మూవీస్కి కూడా ఇరవై కోట్ల రేంజ్లోనే అవుద్ది బిజినెస్ కెరీర్ని ఇలా ప్లాన్ చేసుకుంటే కష్టమే ఫోర్ నాని నానిస్ లాస్ట్ ఫిలిం దసరాకి బిజినెస్ బాగా జరిగింది బట్ నెక్స్ట్ మూవీ హాయ్ నాన్నకి అందులో సగం కూడా జరిగేలా లేదు డ్యూ హైప్ దసరాకి యాభై కోట్లు అంటే సుందరానికి ముప్పై కోట్లు శ్యాంసింగరాయ్ ఇరవై రెండు కోట్లు గ్యాంగ్లీడర్ ఇరవై ఎనిమిది కోట్లు అండ్ జెర్సీ ఇరవై ఐదు కోట్లు సో టోటల్గా నూట యాభై ఐదు కోట్ల బిజినెస్ నాని ఇంకా తన స్టార్డమ్ని పెంచుకోవాలి విత్ గుడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ త్రీ అఖిల్ తీసిన ఐదు సినిమాల్లో నాలుగు డిజాస్టర్స్ పడ్డా అఖిల్ టాప్ త్రీలో ఉన్నాడంటే అఖిల్ స్టార్డమ్ ఆ రేంజ్లో ఉంది మరి ఏజెంట్కి ముప్పై ఆరు పాయింట్ రెండు కోట్ల బిజినెస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్కి పద్దెనిమిది పాయింట్ ఐదు కోట్లు మిస్టర్ మజ్ను ఇరవై రెండు పాయింట్ రెండు కోట్లు హలో ముప్పై రెండు కోట్లు అండ్ డెబ్యూ మూవీ అఖిల్కి నలభై ఆరు పాయింట్ నాలుగు కోట్లు మొదటి సినిమాకి ఆల్మోస్ట్ టైర్ వన్ రేంజ్లో బిజినెస్ జరిగింది అలా టోటల్గా నూట యాభై ఐదు పాయింట్ మూడు కోట్లు ఇందులో రెండు హిట్ అయి ఉంటే స్టార్టింగ్లో ఈ పాటికి టైర్ వన్లోకి ఎంట్రీ చేసేవాడు ఏజెంట్ డిజాస్టర్ అయినా నెక్స్ట్ మూవీస్కి కూడా ముప్పై కోట్లు దాటి బిజినెస్ జరుగుతుంది టూ సాయిదారం తేజ్ రీసెంట్గా లిస్ట్లో బ్రో మూవీ యాడ్ అవ్వడంతో సాయిదారం తేజ్ టాప్ లోకి వచ్చాడు బట్ అది సెవెంటీ పర్సెంట్ బిజినెస్ పవన్ కళ్యాణ్ పేరు మీదే జరిగింది ఎనీవే బ్రో బిజినెస్ తొంభై ఎనిమిది కోట్లు విరుపక్ష ఇరవై రెండు కోట్లు రిపబ్లిక్ పన్నెండు కోట్లు సోలో బ్రాత్కే సోబర్టర్ తొమ్మిది కోట్లు అండ్ ప్రతిరోజు పండుగ పదిహేడు కోట్లు అలా ఐదు సినిమాలు కలిపి నూట యాభై ఎనిమిది కోట్లు సో అప్కమింగ్ మూవీస్కి ఇరవై ఐదు పాయింట్ ముప్పై కోట్లు అవుతుంది అనుకోండి అండ్ నెంబర్ వన్ విజయ్ దేవరకొండ యా తన మూవీస్తో స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ బిగ్ నెంబర్స్ని పెడుతున్నాడు విజయ్ ఖుషీ లవ్ స్టోరీ అయిన యాభై రెండు కోట్ల బిజినెస్ని జరుపుకుంది లైగర్ తొంభై రెండు కోట్లు వరల్డ్ ఫేమస్ లవర్ ఇరవై ఏడు కోట్లు డియర్ కామ్రేడ్ ముప్పై కోట్లు అండ్ ట్యాక్సీ వాళ్ళ ఏడు కోట్లు అలా టోటల్గా రెండు వందల ఎనిమిది కోట్ల బిజినెస్ సో విజయ్ దొరకుండా ఇంకొన్నేళ్ల పాటు టయర్ టూలో టాప్ హీరోగా కొనసాగుతాడు సో అది గైస్ మ్యాటర్ టయర్ టూ హీరోస్ వి డమ్ పరంగా ర్యాంకింగ్స్ మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని అండ్ లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ని కింద కమెంట్ చేసి టైర్ టూలో నెక్స్ట్ నెంబర్ వన్ హీరో ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారో మెన్షన్ చేసేయండి అండ్ గాయస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఇన్స్టాపేజ్ లింక్ ఉంది ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్